హీరో పెళ్లి గురించి ఇంతలా ఆరాయి తీయడం బహుశా టాలీవుడ్ చరిత్రలో ఒక ప్రభాస్ విషయంలోనే జరుగుతుందేమో. ఏకంగా ప్రభాస్ పెళ్లిగోలా అంటూ షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చేసాయంటే ఆయన పెళ్లి వార్త ఎంత క్యూరియాసిటీ మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సరే ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పెళ్లి సంబంధించిన ఆయన పెద్దనాన్న కృష్ణం రాజే ఎప్పుడూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు ఆయన కూడా చేతులెట్టేసినట్టే కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే ప్రభాస్ పెళ్లి గురించి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, అసలు ఏమీ అనుకోలేదు కూడా. నిన్న మొన్నటి వరకు బాహుబలి పూర్తయిన వెంటనే పెళ్లి అనేవాడు, ఇప్పుడు సాహో అవ్వాలి అంటున్నాడు. ఎప్పుడు చేసుకుంటాడో తనకే తెలియాలి అని కృష్ణం రాజు చెప్పుకొచ్చారంటే ఇంకా ఆ విషయంలో ఆయన కూడా చేతులెత్తేసినట్టే కనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రభాస్కే వదిలేసి తను కోరుకున్నప్పుడే దానిపై ఆలోచించాలని కృష్ణం రాజు డిసైడ్ అయ్యారేమో. ప్రభాస్ తో చేయబోతున్న సినిమా గురించి కూడా కృష్ణం రాజు స్పందించారు, నిజానికి మా గోపి కృష్ణ సంస్థ ప్రభాస్ హీరోగా ఒక అడుగు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభాస్ తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాం. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.